బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ భావోద్వేగానికి లోనయ్యారు. సహనటుడు స్నేహితుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ని గుర్తు చేసుకుంటూ అతడితో కలిసి దిగిన ఫోటోల్ని మంగళవారం ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కృతి సనన్ పోస్ట్ చేస్తూ, సుశాంత్ ఎంతో చురుకైన నీ మెదడే నీ బెస్ట్ ఫ్రెండ్, అదే నీ శత్రువు అని కూడా నాకు తెలుసు, కానీ బతకడం కంటే చావడమే సులభమని నువ్వు భావించే క్షణం వస్తుందన్న విషయం నన్ను కుంగదీస్తోంది. ఆ ఒక్క క్షణం గడిచిపోయేలా నీ చుట్టూ మనుషులుంటే బాగుండును. నిన్ను ప్రేమించే వాళ్ళను నువ్విలా దూరంగా నెట్టేయకుండా ఉండాల్సిందే. నీ లోపల చెలరేగిన అల్జన్ని నేను దూరం చేసి ఉంటే బాగుండనిపిస్తోంది, కానీ చెయ్యలేకపోయాను. ఇంకా ఏవేవో జరగాలని కోరుకుంటున్నాను. నా హృదయంలో ఓ భాగాన్ని నువ్వు పట్టుకెళ్ళా, అది నిన్నెప్పుడూ సజీవంగానే ఉంచుతుంది. నీ సంతోషం కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటానంటూ కృతి సనన్ భావోద్వేగ పూరితంగా పోస్ట్ చేశారు. ఒకప్పుడు కృతి సనన్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ రిలేషన్ లో ఉండేవారు, కానీ ఆ తర్వాత విభేదాల వల్ల విడిపోయిన వీళ్ళిద్దరూ మళ్లీ కెరీర్ పై దృష్టి సారించారు. రాప్తా సినిమాలో తనతో కలిసిన కృతి సనన్ తో సుశాంత్ ప్రేమలో పడ్డాడంటూ బీటౌన్ లో అప్పట్లో వదంతులు ప్రచారమయ్యాయి. పైగా కృతి సనన్ వల్లే సుశాంత్ అంకితకు దూరమయ్యాడని అప్పట్లో రూమర్లు వినిపించాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన కృతి సనన్ తమ మధ్య స్నేహమే తప్ప ఇతర రిలేషన్ ఏమీ లేదని, తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే స్పందించలేదంటూ కొంతమంది నెటిజన్లు కృతి సనన్ని ట్రోల్ చేశారు. స్నేహితుడు బలవన్మరణానికి పాల్పడితే ఆమె నుంచి కనీస స్పందన కరువైందని కామెంట్స్ చేశారు. ఈ విషయంపై స్పందించిన కృతి సనన్, చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాని నిజమైన ప్రపంచం అంటూ బతికేస్తున్నారు, సోషల్ మీడియాలో స్పందిస్తే ప్రేమ ఉన్నట్ట లేకపోతే లేనట్ట అంటూ కృతి సనన్ నెటిజన్లపై ఫైర్ అయ్యారు. వార్త విన్న వెంటనే తాను షాక్ గురయ్యానని, అందుకే వెంటనే స్పందించలేకపోయానని కృతి సనన్ చెప్పుకొచ్చారు.